సాయి గణేష్ కుటుంబానికి అమిత్ షా ఫోన్ అధైర్యపడవద్దని న్యాయం చేస్తామని హామీ బయట కుటుంబానికి బీజేపీ లక్ష రూపాయలు అమిత్ షా ఫోన్ చేస్తే లక్ష రూపాయలు ఇచ్చారు సిగ్గుండాలి కదా ఓ పది లక్షలు ఇస్తేంది ఓ పది లక్షలు ఇస్తేంది అమిత్ షా ఫోన్ చేసినంట లక్ష రూపాయలు ఇచ్చారంట బిచ్చం కూడా వేయరు అంతకంటే ఎక్కువ ఏం మనుషులు రా నాయన నాకు అర్థం గిట్లా ఉంటుంది ఇలా ప్రేమ అంత డ్రామా ఆ లక్ష రూపాయలు ఇస్తే వీడు సన్నాసి ఈ గాడిది వీనికి లేకుండా ఇంత పెద్ద వార్త అధైర్యపడవద్దు న్యాయం చేస్తాము నీ కుటుంబాన్ని మేము ఆదుకుంటాము ఆ పిల్లగాడు చచ్చిపోయిన వాడికి పది లక్షలు ఇస్తాము ఇరవై లక్షలు ఇస్తామని చెప్పేసి ప్రకటిస్తే అయిపోతుంది కదా నీ పార్టీ తరఫుకెళ్ళి ఈ దేశంలో అత్యధికంగా పార్టీ ఫండ్ ఉన్నటువంటి పార్టీ నీదే కొన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి నీ దగ్గర ఇయ్యచ్చు కదా ఇరవై లక్షలు ఏమైంది సొమ్మే అవనబైనా అది ఒక్క లక్ష రూపాయలు ఇచ్చిరంట బాధిత కుటుంబానికి బీజేపీ లచ్చ సిగ్గు అనిపిస్తలేదు బతుకులు పాడు నేడు కేంద్ర ఐటీ సహాయ మంత్రి పరామర్శ ఇచ్చిన లచ్చకు ఇన్నిసార్లు బిల్డప్ నిందితులను అరెస్టు చేయాల్సిందే రామాయంపేటలో విపక్షాల ఆందోళన టీఆర్ఎస్ దాష్టికాలపైన నిరసనలు నేడు బీజేపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు రామాయంపేట నేతల సస్పెన్షన్ నిర్ణయానికి వచ్చినటువంటి టీఆర్ఎస్ అధిష్టానం సో కాబట్టిగా తప్ప అయిపోయినాక చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటుంది టీఆర్ఎస్ లోపు ఈ పేపర్లు ఇట్లాంటివన్నీ వేయాల్సిన డ్యామేజ్ చేసేస్తున్నాయి కాబట్టిగా ముందే మీ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులకు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకోర్రి మీరు ఇష్టం వచ్చినట్టు ఎగురుతా అంటే ఒక్కొక్క నూకి అవతల అని చెప్పేసి మీరు సీరియస్గా వార్నింగ్ ఇచ్చుంటే ఇట్లాంటి కార్యక్రమాలు జరగవు ఇవన్నీ జరిగిపోయినాక మీడియా ఎంత ప్రచారం చేయాల చేసినాక ఎంత డ్యామేజ్ చేయాల చేసిన తర్వాత ఇప్పుడు వాని మీద చర్యలు తీసుకుంటే ఏం వస్తుంది తీసుకోవాల్సిన చర్యలు కానీ ముందే జాగ్రత్త పడాలి అని చెప్తున్నాం పరువు హత్య నిందితులకు పద్నాలుగు రోజుల రిమాండ్ అంట లొంగిపోయిన నిందితులు కామారెడ్డి పోలీస్ స్టేషన్లో సరెండర్ వీరిలో రామాయంపేట మున్సిపల్ చైర్మన్ కూడా వాని చంపరమికే లేదు ఫస్ట్ గాడిదిని కాబట్టి లక్ష రూపాయలు ఇచ్చి అమిత్ షా ఫోన్ చేసినందుకు లక్ష రూపాయలు ఇచ్చి రేపు ఇంకో ఆయన వస్తే ఏముండదు ల కాబట్టి సత్యపోలని కించపరిచే ఇది ఒక లక్ష రూపాయలు ఇస్తావేను అని హాస్పిటల్ ఖర్చులు అయ్యి ఉంటాయి నాకు తెలిసి ఓ పది లక్షలు ఇరవై లక్షలు ఇస్తే ఆ కుటుంబం బాగుపడుతుంది కొడుకు పోయిండు ఎట్లా కష్టం చేస్తాడు కనీసం ఆ కుటుంబము ఏదో బ్యాంకులో డిపాజిట్ చేసుకుని లేదనుకుంటే ఏదో దుకాణం పెట్టుకొని వాళ్ళు బతుకుతారు నీ లక్ష రూపాయలు ఇస్తా అది ఎడబెట్టుకోవాలి వన్ దినాల ఖర్చులకి సరిపోవాలి